హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి అమ్మవారికి 9 రకాల ప్రసాదాలని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. అది కూడా తక్కువ టైంలోనే, 1/2 గంటలోనే ఉడికించుకున్న అన్నంతోనే 9 రకాల ప్రసాదాలని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇలా 9 రకాల ప్రసాదాలని తయారు చేసుకోవడంలోనే టైం అంతా సరిపోతుంది కదండి. మనకు పూజకు చేసుకో లో చాలా లేట్ అయిపోతుంది కాబట్టి ప్రసాదం రెసిపీలు ఇలా ప్లాన్ చేసుకొని చేసుకోండి. చాలా ఈజీగా, చాలా టైం సేవింగ్తో మీరు ప్రిపేర్ చేసుకుంటారు. 9 రకాల ప్రసాదాలను కూడా కేవలం అన్నంతోనే చేసుకుంటున్నామండి కాబట్టి అన్నం చేసుకునేటప్పుడు ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకోండి. మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇలా బియ్యాన్ని కడిగి మనం వండుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ దాకా బియ్యం తీసుకున్నాను. అన్ని రకాల రెసిపీస్కి మనం రైస్తోనే చేసుకుంటున్నాం కాబట్టి రైస్ క్వాంటిటీని ఎక్కువగా తీసుకోండి. వీటిని 2 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 3.5 గ్లాసుల దాకా నీళ్లను వేసుకోండి. 1.5 గ్లాసు బియ్యానికి 3.5 గ్లాసుల దాకా నీళ్లను వేసుకున్నానండి. ఈ రైస్లోకి ఉప్పు అనేది వేసుకోకుండా వండుకోవాలండి, ఎందుకంటే స్వీట్ని కూడా ఈ రైస్తో ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి మనము సాల్ట్ని వేసుకోకూడదు. ఇలా రైస్ కుక్కర్లో పెట్టేసి మనం మిగతా పని మొత్తం చేసుకోవచ్చండి. దేవుడికి కావాల్సిన ప్రిపరేషన్ మొత్తం మనం రెడీ చేసుకునే లోపల రైస్ అనేది ఇక్కడ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఈ రైస్ని మొత్తం ఒకసారి బాగా కలిపేసి ఆ రైస్ని మొత్తం పూర్తిగా చల్లారేంత వరకు చల్లారనివ్వండి. ఎందుకంటే చిత్రాన్నం, పులిహోర, పెరుగన్నం అలాగే కొబ్బరన్నం వీటన్నిటిని తయారు చేసుకోవడం కోసము రైస్ అనేది చల్లార్చుకోవాలండి. అందుకోసమే ఇలా కలిపేసి చల్లగా అయ్యేంత వరకు చల్లార్చండి. ఇప్పుడు మనం పక్కన ఒక గిన్నెను తీసుకొని ఆ గిన్నెలోకి పరమాన్నం తయారు చేసుకోవడం కోసము కొద్దిగా రైస్ని తీసుకోండి. నేను ఇక్కడ ప్రసాదం కోసం మాత్రమే ఇలా క్వాంటిటీ కొద్దిగా చేసి చూపిస్తున్నానండి. మీరు చేసుకునేటప్పుడు మీరు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి క్వాంటిటీని పెంచుకోండి. ఇందులోకి 2 గ్లాసుల దాకా పాలను వేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద ఉంచి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా పాలల్లో అన్నంని ఉడికించుకోండి. పాలను వేసుకున్నాం కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉడికించుకోండి, లేదంటే మొత్తం పాలు అనేవి పొంగిపోతాయండి. పాలు దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. మరొక పక్కన చిత్రాన్నం తర్వాత వేసుకుందామండి. అందుకోసము స్టవ్ మీద ఒక బాండిని ఉంచి అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలని వేసుకొని పల్లీలు మొత్తం బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర ఆవాలు, 2 ఎండుమిర్చిని వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా కరివేపాకును వేసుకోండి. కరివేపాకు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి 4 పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలోకి చీల్చి వేసుకోండి. పచ్చిమిరపకాయలని వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. పసుపు వేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే పసుపు అనేది తొందరగా మాడిపోతుందండి. అందుకోసమే వేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, చిత్రాన్నం గొజ్జు రెడీ అండి. ఈ గిన్నెను పక్కనుంచుకోండి. మరో పక్కన పరమాన్నం కోసం ఉడికించుకుంటున్న రైస్ని చూడండి. ఇంకా పాలు అనేవి దగ్గర పడలేదండి. మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఆ లోపల మనము పులిహోర తర్వాత వేసుకుందామండి. అందుకోసం స్టవ్ మీద 1 గిన్నెను ఉంచి అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా శనగపప్పు, మినప్పప్పును వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పల్లీలని వేసుకోండి. వీటన్నిటిని కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చి కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోండి. 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకోండి. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా పులిహోర పొడిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ పులిహోర పొడిని ఎలా తయారు చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఆ వీడియోని. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గిన్నెని పక్కనుంచుకోండి. అంతే, పులిహోర పొడి రెడీ అండి. నెక్స్ట్ మనం పక్కన ఉడికించుకుంటున్న రైస్ని చూడండి. పాలు మొత్తం దగ్గర పడాయి కదండి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో నుంచి సగం పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఇందులో నుంచి సగం పక్కకు తీసుకోండి, ఎందుకంటే చక్కెర పొంగల్ కోసము అలాగే బెల్లం పొంగల్ అండి, 2 రకాల పొంగల్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా బెల్లం తురుమును వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. 2 యాలకుల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. చిటికెడంతా ఉప్పుని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. మరొక పక్కన స్టవ్ మీద పోపు గరిటెని ఉంచి అందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీడిపప్పును వేసుకోండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కల్ని వేసుకోండి 1 టీ స్పూన్ దాకా. 1 టీ స్పూన్ దాకా కిస్మిస్ను వేసుకోండి.
ఈ డ్రై ఫ్రూట్స్ని మొత్తం మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించుకుంటున్న పరమాన్నంలోకి వేసేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు పరమాన్నం మొత్తం బాగా ఉడికించుకోండి. 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే బెల్లం పరమాన్నం రెడీ అండి. నెక్స్ట్ మనం చక్కెర పొంగల్ని తయారు చేసుకుందామండి. అందుకోసము ముందుగా మనము పక్కకు తీసి పెట్టుకున్న రైస్ని తీసుకోండి. మీ దగ్గర ఇంకా టైం ఉంది అనుకుంటే పెసరపప్పును కూడా పక్కన ఉడికించి ఆ తర్వాత ఇందులోకి మిక్స్ చేసుకోవచ్చండి. ఇందులోకి పాలు వేసుకోవాల్సిన పని లేదండి. రైసు పాలు అప్పుడు బాగా ఉడికించుకున్నాం కాబట్టి పాలును వేసుకునే పని లేదండి. ఇందులోకి 3 టీ స్పూన్ల దాకా చక్కెరని వేసుకోండి. మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి షుగర్ని యాడ్ చేసుకోండి. చక్కెరని వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి బాగా ఉడికించుకోండి. ఆ తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా పచ్చి కొబ్బరి తురుమును వేసుకొని బాగా కలపండి. నెక్స్ట్ ఇందులోకి జీడిపప్పు ముక్కల్ని కూడా వేసుకోండి. వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుతూ 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకొని ఇప్పుడు 2 టీని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే చక్కెర పొంగలు రెడీ అయిపోతుందండి. నెక్స్ట్ మనం కొబ్బరి అన్నం తర్వాత వేసుకుందామండి. అందుకోసం స్టవ్ మీద ఒక బాండీని ఉంచండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా శనగపప్పును వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా మినపప్పును కూడా వేసుకోండి. 2టిని కూడా కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర ఆవాల్ని వేసుకోండి. 4 ఎండుమిరపకాయలని కూడా వేసుకోండి. ఎండుమిర్చి కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోండి. 4 పచ్చిమిరపకాయలని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా అన్నిటినీ కూడా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి చేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నుంచి సగం పక్కకు తీసుకోండి. ఎందుకంటే పెరగన్నంలోకి మళ్ళీ మనం పోపు వేసుకోవాల్సిన పని లేదండి. ఇదే పోపునే మనం పక్కకు తీసుకుంటే సరిపోతుంది. ఇలా పోపులో నుండి సగం పోపును పక్కకు తీసి పక్కనుంచుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుమును వేసుకోండి. పచ్చి కొబ్బరి తురుమును వేసుకున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి పచ్చి కొబ్బరి తురుమును ఇలా ఫ్రై చేసుకోండి. 1 నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. పచ్చి కొబ్బరి తురుమును వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగున అంటుకుంటుందండి, మాడిపోతుంది త్వరగా. ఇలా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కనుంచుకోండి. అంతే కొబ్బరి అన్నంకి పోపు అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న అన్నం వేసుకుందామండి. 2 గరిటెల దాకా రైస్ని వేసుకుంటున్నాను నేను. ఇలా 2 గంటలు రైస్ని వేసుకున్న తర్వాత రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. పోపు మొత్తం రైస్కి బాగా పట్టేంత వరకు ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఇప్పుడు బాగా కలపండి. అంతే కొబ్బరి అన్నం రెడీ అండి. ఎంతో ఈజీగా చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ రైస్ని పక్కనుంచుకోండి. నెక్స్ట్ మనం చిత్రాన్నం కలుపుకుందామండి. అందుకోసం మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపును తీసుకోండి. ఇందులోకి 2 గరిటెల మనం ఉడికించుకున్న రైస్ని వేసుకోండి. ఇలా 2 గంటల రైస్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. పోపు మొత్తం రైస్కి పట్టేటట్టు ఇలా బాగా కలపండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1/2 నిమ్మచెక్కను తీసుకుని మొత్తం నిమ్మకాయ రసాన్ని మొత్తం పిండుకోండి. ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత బాగా కలపండి. అంతే మరొక నైవేద్యం రెసిపీ రెడీ అండి. చిత్రాన్నం కూడా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు పక్కనుంచుకోండి. నెక్స్ట్ మనం పులిహోరని తయారు చేసుకుందామండి. అందుకోసం ఇందాక తయారు చేసి పెట్టుకున్న పులిహోర గుజ్జును తీసుకోండి. అందులోకి 2 గంటల రైస్ని వేసుకోండి. ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోండి. అలాగే కొద్దిగా ఉప్పును వేసుకోండి. మనము పులిహోర పొడిలో కూడా ఉప్పును వేసుకుంటాం కాబట్టి చూసి వేసుకోండి ఉప్పును. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా కలిసేంత వరకు బాగా కలపండి. పులిహోర గొజ్జు మొత్తం రైస్కి పట్టేటట్టు ఇలా బాగా కలుపుకోండి. అంతే పులిహోర రెడీ అండి. నెక్స్ట్ మనం పెరగన్నం కలుపుకుందామండి. అందుకోసము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి మనం ఇందాక పక్కకు తీసి పెట్టుకున్న పోపును వేసుకోండి. ఇందులోకి ఉడికించి పెట్టుకున్న అన్నం వేసుకోండి. 2 గంటల అన్నం వేసుకోండి. ఇలా ఉడికించుకున్న రైస్ని వేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు పెరుగును వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా దాలిమర విత్తనాలు వేసుకోండి. రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలపండి. ఇందులోకి మీరు కావాలనుకుంటే 1/2 గ్లాస్ దాకా పాలను కూడా వేసుకొని బాగా కలిపేసి పక్కనుంచుకోండి. అంతే పెరగన్నం రెడీ అండి. నెక్స్ట్ మనం అన్నంతో వడల్ని వేసుకుందామండి. అందుకోసము మిక్సీ జార్లో 1 కప్పు రైస్ని వేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న
ఉన్న ఈ పేస్ట్ని మొత్తం మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇలా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. నేను ఇందులోకి నీళ్ళు అనేవి వేసుకోకుండానే గ్రైండ్ చేసుకున్నానండి. ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఒక కప్పు దాకా బొంబాయి రవ్వను వేసుకోండి. అలాగే ఒక కప్పు దాకా బియ్య పిండిని వేసుకోండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోండి. రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. అర టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి. అర టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి. అలాగే అర టీ స్పూన్ దాకా వామును కూడా వేసుకోండి. వాము ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. చిటికెడంతా మిరియాల పొడిని వేసుకోండి. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలపండి. ఇలా రైస్ని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకొని పిండిని కలపండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల దాకానే నీళ్లను వేసుకొని కలుపుకుంటున్నానండి. లేదా పిండి మీ చేతికి అదుక్కున్నట్టు కనుక ఉంటే కొద్దిగా ఆయిల్ని వేసుకొని పిండిని బాగా ఇలా కలపండి. లేదా పక్కన ఒక గిన్నెలో నీళ్లను ఉంచుకొని చేతిని నీళ్ళలోకి డిప్ చేసుకుంటూ పిండిని బాగా ఇలా కలపండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి పిండి అనేది. ఇలా బాగా కలుపుకున్న ఈ పిండిని 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి. ఆ లోపల మనం పక్కన గారెల్ని తయారు చేసుకుందామండి. అందుకోసం స్టవ్ మీద ఒక బాండిని ఉంచి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ని హీట్ అవ్వనివ్వండి. పక్కన ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్సీ జారని తీసుకుని అందులోకి 1 కప్పు రైస్ని వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల దాకా చిన్నగా తురుముకున్న బెల్లం వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోండి. 1 ఇలాచీని వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల దాకా గోధుమ పిండిని వేసుకోండి. ఇందులోకి నీళ్ళు అనేవి వేసుకోకుండా డైరెక్ట్గానే మనం మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలండి. రండి, ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం పక్కన ఒక గిన్నెని తీసుకుని అగ్గినీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని ఇలా చేతిలో తీసుకుని చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలండి ఆయిల్లో. మన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాం కదండి. ఆయిల్ హీట్ అయిందో లేదో చిన్న ముక్కను వేసి చూడండి. ఇల్లు మీడియం హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పునుగుల్లా వేసుకోండి. డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఇస్తో కాబట్టి పైన మొత్తం త్వరగా కలర్ వచ్చేస్తుంది, లోపల అనేది పచ్చిగా ఉంటుందండి. అందుకోసమే మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. బాండీలో ఎన్ని గారెలు అయితే పడతాయో అన్ని గారెల్ని వేసుకోండి. గారెల్ని వేసుకున్న తర్వాత కాసేపు అలాగే వదిలేయాలండి, వెంటనే కలపకూడదు. కలర్ చేంజ్ అయిన తర్వాత మరో పక్కకి టర్న్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. వైపులకు కూడా ఇలా టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. వైపులకు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకోండి. 1 ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతే, బెల్లం గారెలు రెడీ అండి. నెక్స్ట్ మనం వడల్ని ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం ఇందాక కలిపి ఉంచుకున్న పిండిని తీసుకోండి. 1 గిన్నెలో నీళ్లను తీసుకుని చేతిని నీళ్ళల్లోకి డిప్ చేసుకుంటూ ఇప్పుడు పిండిని బాగా నాదుకోండి. ఇలా పిండిని ఒకసారి బాగా నాదుకున్న తర్వాత ఇందులో నుంచే కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వడల్ని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోండి. పిండి మొత్తం ఒకేసారి ఇలా వడల్లా ప్రిపేర్ చేసుకోండి. పిండి చేతికి అదుక్కున్నట్టు ఉంటే గనక మధ్య మధ్యలో నీళ్ళల్లో చేతిని డిప్ చేసుకుంటూ ఇలా వడల్లా ప్రిపేర్ చేసుకోండి. ఇలా పిండిని మొత్తం వడల్లా చేసుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వడల్ని వేసుకోండి. వడల్ని వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మరొక పక్కకి టర్న్ చేసుకుంటూ ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో 2 వైపులకి కూడా ఇలా టర్న్ చేసుకుంటూ 2 వైపులు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకోండి. సేమ్ ప్రాసెస్లోనే మిగతా వడల్ని కూడా వేసుకొని సేమ్ అలాగే గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని 1 ప్లేట్లోకి తీసుకోండి. అంతే, వడలు రెడీ అండి. నెక్స్ట్ మనం స్వీట్ పాన్ రోటీని తయారు చేసుకుందామండి. అందుకోసము ఉడికించుకున్న అన్నము 1 కప్పు దాకా తీసుకోండి. ఇప్పుడు చేత్తో బాగా పులమండి. రైస్ని మొత్తం పూర్తిగా మెత్తగా అయ్యేంత వరకు కూడా చేత్తోనే మ్యాష్ చేసుకోండి. లేదా మీ దగ్గర మ్యాషర్ కనుక ఉంటే మ్యాష్ చేసుకోండి మ్యాషర్తోనే. ఈ రైస్ని మిక్సీలో వేసుకొని చేసుకుంటే అంత టేస్టీగా ఉండదండి. చేత్తోనే ఇలా బాగా మ్యాష్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా గోధుమ పిండిని వేసుకోండి. గోధుమ పిండిని వేసుకున్న తర్వాత ఇలా బాగా కలపండి. నేను ఇందులోకి నీళ్ళు అనేవి వేసుకోకుండా పిండిని బాగా కలుపుకుంటున్నానండి. ఇలా కలుపుకునేటప్పుడు చేతికి పిండి మొత్తం అతుక్కున్నట్టు కనుక ఉంటే ఇలా చేతిని నీళ్ళలో డిప్ చేసుకుంటూ పిండిని బాగా కలపండి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి, ఇలానే గట్టిగా ఉండాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత మనం చేతిని నీళ్ళలోకి డిప్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న రొట్టెల్ని ప్రిపేర్ చేసుకోండి. మీరు మీకు నచ్చిన సైజులో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. చిన్నవే కాదండి, పెద్ద సైజులో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఇలా సేమ్ ప్రాసెస్లోనే అన్నిటినీ కూడా ఇలా చిన్న చిన్న అప్పడాలులాగా చేసుకొని పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోండి. వీటిని ఇలా చిన్న సైజులో చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉంటే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ని ఉంచుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి మొత్తం పూర్తిగా కరిగేంత వరకు కరగనివ్వండి. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న చిన్న చిన్న రోటీని వేసుకోండి. చేసి పెట్టుకున్న రోటీస్ని మొత్తం ఇలా ప్యాన్లో పెట్టుకోండి. ఇలా రోటీస్ని వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం పాటు బాగా కాల్చుకున్న తర్వాత మరో పక్కకు టర్న్ చేసుకొని మరో పక్క కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. వీటిని మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఈ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా కూడా అన్నిటినీ ఫ్రై చేసుకోండి. ఎటువైపు అయితే కలర్ రాలేదో అటువైపుకి ఇలా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా రెండు వైపులా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం ఇందులోకి 2 లేదా 3 టీ స్పూన్ల దాకా పంచదారని వేసుకోండి. పంచదారను మీ స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టీ స్పూన్ల దాకా పంచదారను వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోండి. చక్కెర మొత్తం పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా పంచదార మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. పచ్చి కొబ్బరి స్మెల్ పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, స్వీట్ రోటీ రెడీ అండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే పచ్చి కొబ్బరి తురుము ప్లేస్లో ఎండు కొబ్బరి తురుమును వేసుకోవచ్చు అండి. ఇంకా మీరు డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కూడా వేసుకోవచ్చు. అంతేనండి, ఇలా 9 రకాల ప్రసాదాలని తయారు చేసుకున్న తర్వాత మనం వీటన్నిటినీ కూడా నైవేద్యం ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవడమేనండి. చాలా ఈజీగా, సింపుల్గా, టైం సేవింగ్తో, కేవలం అన్నంతోనే ఇలా 9 రకాల ప్రసాదాలని కూడా తయారు చేసుకోవచ్చండి. చూసారు కదండి, ఎంతో ఈజీగా 1/2 గంటలోనే మనకు 9 రకాల ప్రసాదాలు కూడా రెడీ అయిపోయాయి కదండి. మీకు ఇందులో ఎన్ని రెసిపీస్ వీలవుతాయో అన్ని రెసిపీస్ కూడా చేసి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. 5 రకాలు కానీ 3 రకాలు కానీ మీ ఇష్టం అండి. మీ టైంని బట్టి మీరు చేసుకొని నైవేద్యంగా పెట్టచ్చండి. ఆల్రెడీ 5 రకాల ప్రసాదాలని ఎలా తయారు చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి. అది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.